Very good, very good. అమ్మాయి పెళ్లి ఇంత హఠాత్తుగా తలపెట్టారు. మందేముందండి, ఆయన రాసి పెట్టాడు, మనం తలపెట్టాం. ఆయన కాదనుకుంటే జరుగుతుందా, మనం అనుకుంటే ఆగుతుందా? బాగుంది. ఇంతకీ అల్లు రెడీ? వైజాగ్. ఇక్కడ తన పెళ్లి పెట్టుకుని వైజాగ్ వెళ్ళాడా? ఆయన మన ఇంటికి అల్లుడుగా వస్తున్నాడు, ఆయన ఇంటికి మరొకరు అల్లుడుగా వస్తున్నారు. స్వయంగా ఆయన తీసుకురావడానికి వెళ్ళాడు. బహుశా ఈ పాటికి వస్తూనే ఉన్నాడు. త్వరగా రండి సార్. ఏమైంది చెప్పండి, మాట్లాడండి, మాట్లాడండి. రాధాదేవి లోపలికి వెళ్లే ముందు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. ప్రమాదం దాటిపోయింది, త్వరలో కోలుకుంటారు కూడా, కానీ మెదడుకి కాస్త దెబ్బ తగిలింది. అందువల్ల అందువల్ల అతనికి మాట పోయింది. అన్నయ్యకి మాట పోయిందా? ఐ యామ్ సారీ. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ బ్రెయిన్ స్పెషలిస్ట్ కబురు పంపిస్తున్నాను. చూడండి, పేషెంట్ కి ఇప్పుడు కావలసింది మనశ్శాంతి. ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. అది కాసేపు, కేవలం మీ తృప్తి కోసం. అలాగే డాక్టర్, నేనే పెడతాను.
బ్రతికించమని రాత్రంతా భగవంతుని ప్రార్థించాను. నీ ప్రాణాలు దక్కే నాకంతే చాలు గోపి, నాకంతే చాలు. ఏమిటి గోపి? జానకేనా? నేను పిలుస్తాను. ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య! ఏమిటి అన్యాయం? ఏ పాప ఎరగని నీకై శిక్ష అన్నయ్య! అన్నయ్య జానకి, ఏమిటిది? జానకి గారు ఏం చెప్పారు? నువ్వు అంతగా భరించలేకపోతే బయటకెళ్ళి. నాన్న, జానకి పెళ్లి గురించి మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు నాన్న. నువ్వేం బాధపడకు బాబు, జానకి నీకు చెల్లెలే కాదు, నాకు బిడ్డ లాంటిది. జానకిని మా రాధలాగానే నువ్వు చూసుకుంటాను. ఈ ముహూర్తానికి నా చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపి నా మాట నమ్ము. అన్నయ్య, అన్నయ్య జానకి, ద్రువం తే రాజావరుడా, ద్రువం తే వో బృహస్పతి, ద్రువం తయంత్రం ధారయత. ద్రువం దేవేందాదవదనయంతేవాదవం వదంతే. రక్తం మంచు పుట్టిన పాపానికి ఇంతకాలం అన్నయ్య కుండలి మీద కుంపట్నయ్యాను. నా మాంగళ్యం కోసం అన్నయ్య పాటను మాటను బలి చేశాను. ఇంత కష్టంలో వదిలిపెట్టి నా నీడను వెతుక్కొని వెళ్ళిపోతున్నాను. అన్నయ్య బాధ్యత అంతా ఇక మీదట నీదే వదిన, నీదే. జానకి, మీ అన్నయ్యని గురించి నువ్వు బాధపడకు. ఇంత కష్టంలో నీ పెళ్ళి ఒక్కటేనమ్మా ఆయనకు మనశ్శాంతినిచ్చింది. వెళ్ళిరా, నువ్వు క్షేమంగా వెళ్ళిరా. అన్నయ్య, మెదడులో ఏదో రక్తనాళంలో ఒక రక్తపు బొట్టు గడ్డగట్టుకుపోయింది, అందువల్లే మాటిపోయింది. ఆయన జీవితం అంతా అయితేనా? శాశ్వతంగా మోగిపోయారా? ఆయనకి మాటే రాదా? అలా అని చెప్పలేం. మళ్ళీ ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలినప్పుడు ఆ రక్తనాళం సర్దుకోవచ్చు, మాట రావచ్చు. కానీ అది ఎప్పుడూ ఎలా జరుగుతుందో చెప్పడం కష్టం. మా చేతుల్లో ఏమి లేదు, అంతా భగవంతుని దయ. భగవంతుడు ఎక్కడున్నాడా? భగవంతుడు, భగవంతుడే ఉంటే పది మందికి ఆనందాన్ని పంచిపెట్టి ఆయనే కంఠం లేకుండా చేస్తాడా? లేని ఆశలు ఎందుకు కల్పిస్తారు?
నాటకం ఆగరండి వీళ్ళే. ఆ పాత్ర మరొకరు వేస్తారు. ప్రయాసం జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. కానీ రాధాదేవి గారు ఒప్పుకుంటామని నమ్మకం లేదు సార్. ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను.